చిన్న డౌట్ లేకపోతే రేపు పొద్దున వాళ్ళ మీద కూడా ఏమన్నా దాడులు జరుగుతాయా ఏం సార్ ఒక చిన్న డౌట్ అంటే ఇప్పుడు వాళ్ళు రేపు ఖండించకపోతే వాళ్ళ కార్యాలయాల మీద కూడా ఏమన్నా దాడులు జరుగుతాయా వాళ్ళే చెప్పుకుంటున్నారుగా మాకేం బాధ్యత లేదు ప్రతిపక్షాల కాదని చెప్పుకుంటారుగా నేను చెప్తున్నా రండి బాబు అని వాళ్ళేం రావంటున్నారుగా అది కాదండి ఇప్పుడు ఎవరేం చేయాలో మీరే డిసైడ్ చేసేస్తున్నారు వాళ్ళు ఖండిస్తే అంటే అట్ట ఖండించకూడదు పెద్ద రంపం తీసుకుని ఖండించండి లేకపోతే గుంపం తీసుకుని ఖండించండి మీ నాయకులు అది కాదు మీ అనిల్ యాదవ్ లేకపోతే కనుక మీ అనిల్ యాదవ్ కావచ్చు మీ రఘురామరెడ్డి కావచ్చు లేకపోతే మీ కొడాల నాని కావచ్చు అంతకంటే బూతులు తిడుతూనే ఉన్నారు అప్పుడు మనకు కంట్రోల్లో పెట్టుకోవాలనే తెలవలేదా నేను అదే అడుగుతున్నాను సార్ ఈ రాష్ట్రంలో వాళ్ళు తిట్టిన దానికి అంతకు ముందు ఏం జరిగిందో చెప్పమని అడుగుతున్నా దానికి భారతీయ రాజకీయ విమర్శకి బూతులు అనేటువంటి దాంతో సమాధానం చెప్పడం మనకు కూడా అలవాటే కదా అంటున్నా రాజకీయ విమర్శకి బూతులతో కలపడం అన్నటువంటిది ఇప్పుడు తెలుగుదేశం చేసిన తప్పు అది తప్పని మీరు కొట్టడానికి వెళ్ళారు గతంలో అదే విధంగా రాజకీయ విమర్శల్ని బూతులతో పరామర్శించింది మీరు కూడా కదా అప్పుడు మిమ్మల్ని ఎవరు కొట్టాలి ఇది కొట్టుకోవడం అనేటువంటిది కల్చరా లేదంటే కనుక అవతలోళ్ళు ఖండించకపోతే తీవ్రంగా ఉంటుంది అంటే అంటే ఏంది మీరు మళ్ళీ కొడతారు అవతలోళ్ళు ఖండించలేదని కూడా కొడతారా ఏంది నేను అడుగుతున్నది ఫస్ట్ అసలు మీరు వాళ్ళని కొడతారా తిడతారా కాదు 2011 నుంచి నోరు మూసుకుని కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు దాన్ని ఖండించండి సార్ అని చెప్పి ఎవరు నోరు మూసుకున్నారు సార్ బుద్ధులు మాట్లాడారా ఏ రోజు ఖండించారు అది కాదు మిమ్మల్ని అదే కాదు మీరేమన్నా నరేంద్ర మోడీని తిట్టినప్పుడు మీరేమన్నా ఖండించారా నరేంద్ర మోడీని తిట్టినప్పుడు మీరేమన్నా ఖండించారా ఖండించలేదు కదా మీ పని మీరు చేసుకుంటారు వాళ్ళ పార్టీ వాళ్ళ పని చేసుకుంటుంది మిమ్మల్ని తిడితే మీరు ఖండించుకోవాలి కానీ వాళ్ళందరూ ఎందుకు ఖండించలేదు కాబట్టి అనడానికి వీల్లేదంటే అదేం లెక్క ఇప్పుడు మరి ఇప్పుడు తప్పు కింద ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు తప్పు కింద ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు మా వాళ్ళు కూడా వాళ్ళు తిట్టారు ఇప్పుడు తప్పే కదా ఇప్పుడు అది కాదు కొట్టారు కాబట్టి తప్ప అంటున్నారు తిట్టడమైతే తిట్టుకు తిట్టు అది కాదు తిట్టుకు తిట్టు మీ ఇద్దరు అయిపోయింది కొట్టేదాకా వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు సాయి గారు నేను ఒక్కటి అడుగుతున్నా ఎదుటి వారికి అదే మీ దగ్గర అదే అంటుంది లేదు లేదు ఈ రోజు వరకు ఊరుకున్న అడుగుతున్నది అదే సార్ మీరు ఎదుటి వాళ్ళకి చెప్తే మీరు కూడా ఆచరణలో పెడతారు ఒక మాట మీ పార్టీ అధికారికంగా ఇక్కడి నుంచి మేము ఎవరిని తిట్టము అని చెప్పగలరా ఐ హావ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ సార్ 2.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు అండ్ పార్టీ మాట్లాడినటువంటి వాటికి ఎవరినైనా కొట్టారా నాకు చెప్పండి ఎవరినైనా కొట్టారా ఇంకా వాళ్ళు రండి కొట్టారా ఎవరినన్నా ఈ 2.5 ఏళ్లలో ఒక మాట ఈ 2.5 ఏళ్ల అది కాదండి ఈ 2.5 ఏళ్లలో మీ వాళ్ళు తిట్టిన తిట్లన్నీ కూడా ఏమన్నా కౌంట్ వేసుకున్నారా మీరు మీరే చెప్తున్నారుగా వాళ్ళు తిడతారు మీరు తిట్టండి అని చెప్పి మీరే చెప్తున్నారు కొట్టారా అని అడుగుతున్నారు మీరు మీరు కొడతారా అంటే కొట్టలేదు అని చెప్తున్నారు ఇప్పుడు మీరు తిట్టుకుంటే తిట్టడం చేస్తారు అది కాదు మీరు తిట్టడం చేస్తున్నారు వాళ్ళు పతాక స్థాయికి తీసుకుపోతున్నారు ఇద్దరూ తిట్టకూడదు అనే సంస్కారం అవసరం అంటారా లేదంటారా అసలు ఫస్ట్ ఇద్దరు తిట్టుకోకూడదు అన్న సంస్కారం చెప్పారా తిట్ల సంస్కారాన్ని తిట్ల సంస్కారము మా ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు తిట్టింది ఖండించండి అందరు ఫస్ట్ అది తప్పు అని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి తర్వాత ఇప్పుడు మన వాళ్ళు అది కాదు ఆనాడుకి సంబంధించి మాట్లాడుతున్న మీరు ఈ 2.5 ఏళ్లలో మన మంత్రులు ఏమన్నా ఆపామా తిట్టకుండా అని అడుగుతున్నా అంటే తిట్టకుండా ఆపడం అంటే మీరు ఎంత తిడుతున్నా నిన్న కూడా అదేదో మాట అన్నా కూడా లేదు నాయన తప్పు మేము అని చెప్పి అంటే ఏం చేయాలి చెప్పండి మీరు అదే సొల్యూషన్ దాంతో పాటు అరెస్ట్ చేస్తున్నారు మంచి ఒక్క మాట సుందరరామ శర్మ గారు రాజధర్మం సుందరరామ శర్మ గారు చెప్పాలి రాజధర్మం అంటే అవతల వాళ్ళు తిట్టినప్పుడు చట్టపరంగా తీసుకెళ్లి అరెస్ట్ చేయటం రెండో పక్కన సంస్కారం నీది ఈ సంస్కారం నీ విచక్షణకు వదిలేస్తున్నానని చెప్పడం హుందాతనం రెండోది అరెస్ట్ చేసి బొక్కలో దోయడం అనేటువంటిది రాజధర్మం ఈ రెండు ప్రభుత్వంలో ఉండేవాళ్ళు చేయాల్సిన పని అది చెయ్యకుండా కొట్టి దానికి తప్పే ఉంది అని అడిగితే ఇక రేపు పొద్దున మీరు తిట్టినందుకు మిమ్మల్ని కొట్టి అవతలోళ్ళు అడిగితే అప్పుడు అది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం అవుతుందా మీరు అడిగారు కాబట్టి చక్కగా అడిగారు కాబట్టి చెప్తున్నా రాజధర్మము అని అడిగారు ప్రభుత్వము చెప్పారు ప్రభుత్వం వేరు పార్టీ వేరు ప్రభుత్వం వేరు
ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో నిలబడుతుంది, గెలుస్తుంది, తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అక్కడ ముఖ్యమంత్రి పార్టీతోటి సంబంధం ఉండకూడదు. ఉన్నా లేకపోయినా రాజ్యం ధర్మం అన్నారు కాబట్టి పార్టీ వచ్చేసేసి పోటీ చేస్తుంది, గొడవ చేస్తారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా వద్దు అని చెప్పని గొడవ చేస్తారు. బట్ ప్రభుత్వం ప్రభుత్వం, మీరు చెప్పినట్టుగా వాళ్ళని బొక్కలో తొయ్యటం అనేటువంటిది పట్టాభిని జరిగిపోయింది. రేపు పొద్దున్న పట్టాభి వెనకాల ఈ వీటన్నిటికీ కారకులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా లోపల బొక్కలో వేస్తారు. అది రాజధర్మం, ప్రభుత్వం చేస్తుంది. కానీ ఒక పార్టీ పరంగా మా పార్టీ నాయకుడు ఆ రకంగా మాట్లాడినందుకు మేము ఎవరం చేయలేం. కొంతమంది అభిమానులు వెళ్ళి చేశారు, అది పార్టీ, పార్టీ వేరు. చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఆయన తన అధికార పక్షమైనటువంటి పార్టీకి రాజధర్మం ఉండదు. అంటే రాజకీయ పార్టీలు రాజధర్మం కోసం పనిచేస్తాయా లేకపోతే రాక్షసత్వం కోసం పనిచేస్తాయా? అది మీరు అందరినీ అడగండి. మరి చంద్రబాబుని అడగండి ఆ క్వశ్చన్, నన్ను కాదు. ఎందుకంటే మేము ఇప్పటి వరకు అడుగుతున్నాను చంద్రబాబు గారు, ఆ మాట వాళ్ళని అడుగుతున్నా నేను. స్టార్టింగ్ రైట్ చేసిన పాయింట్ లోనే అది, వాళ్ళు వాళ్ళని ప్రస్తావించా మిమ్మల్ని ప్రస్తావిస్తున్నా, వాళ్ళది తప్పే మీది తప్పే అని ఎందుకు? నేను అట్లా అంటలేదు సార్. ఒక వ్యక్తిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్ని మీరు ఇప్పటికీ కూడా, ఆయన అట్లా చేసినప్పటికీ మీరు సంయమనం పాటించాలి అంటే నేనైతే ఏమనుకోను సార్. ఎందుకంటే నేను ఇంకొక మాట అన్నాడు, జగన్ అనేటువంటి అతను విలన్ కూడా కాదు, ఒక క్యారెక్టర్ అన్నాడు. లాస్ట్కి చెప్తాను సార్, ఒక క్యారెక్టర్ సార్. నేను ఒక అడుగుతున్నా, ఈయన క్యారెక్టర్ ఏంటి సార్? వాట్ ఈస్ హిస్ క్యారెక్టర్? నేను ఇవాళ చంద్రబాబు గారి మీద ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే, నిన్న ఆయన చక్కగా మాట్లాడతాడేమో అని రాజధర్మంతో సంబంధం లేదంటున్నారా అని నేను అడిగిన పాయింట్ కి ఇప్పుడు చంద్రబాబు గారు నిన్న ఎట్లా డైవర్ట్ చేశారో మీరు ఇప్పుడు అట్లా డైవర్ట్ చేస్తున్నారు. ఆయన అసలు పాయింట్ వదిలేసేసి అమరావతి గురించి లేకపోతే ఇంకోటి ఏదో మాట్లాడుకొచ్చారు. అలాగే ఇప్పుడు మీరు కూడా తెలివిగా అసలు పాయింట్ వదిలేస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా రాజధర్మం కోసం పనిచేయాలా, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలా, లేకపోతే ఈ గొడవలు పడటం అనేటువంటి దాన్ని చట్టబద్ధం రాజ్యాంగబద్ధం అని ప్రజల్ని నమ్మించాలా? సాయి గారు, యు హావ్ క్వశ్చన్ ఏ ఎక్సలెంట్ వన్. ఇదే ఇవాళ మనం అందరం కోరుకుంటున్నాం. ప్రతి పార్టీ కూడా సమాజ సేవ, దేశ సేవ, రాష్ట్ర సేవ, ప్రజల సేవ అని ముందుకొచ్చి ఈ రకమైనటువంటిది చేయటం తప్పు అనేటువంటిదే మా ముఖ్యమంత్రి గారి సంయమనం పాటించింది ఇన్ని రోజుల పాటు. అయితే నేను ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే, నరేంద్ర మోడీ గారిని తిట్టినందుకు, ఆయనకి లెటర్ రాసినందుకే లించింగ్ కేసులు పెట్టినటువంటి మనం, లేకపోతేనేమన్నా అక్కడ మమతా బెనర్జీ మీద కోపం వస్తే ఒక సిఎస్ ని మన దగ్గర పవర్స్ ఉన్నాయని చెప్పని ఐఏఎస్ ఆఫీసర్ ని ఢిల్లీ కదా ఉన్నటువంటి దాన్ని, ఒక్క నిమిషం ఒట్టి రాలేదు కదా వాళ్ళ కార్యాలయాల మీదకి వెళ్ళి మీరు అదే కదా చేసింది. రాజధర్మం అంటే కేసు పెట్టడం. మీరు ఒక్క నిమిషం సార్, సాయి గారు మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ వన్, ఇట్ ఈస్ నీడెడ్ టుడే. నేను చెప్తుంది కూడా అదే, అదే కావాలి వాళ్ళ ప్రతి రాజకీయ పార్టీ. నేను ఒక్క నిమిషం సార్, వాటిల్లాగా మన రాష్ట్రంలో ఎక్కడన్నా మనం చేశామా? చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడైనా సరే మనము బూతులు తిడుతున్నారా, మంత్రులు మాట్లాడుతున్నారా, లేకపోతే మాట్లాడేదాన్ని బూతులు అని చెప్పి మాట్లాడేటువంటి నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా. ఆయన 40 ఏళ్ల ఇండస్ట్రీ, 10 ఏళ్ల ముఖ్యమంత్రి చేసిన ఆయన మనందరికి చెప్పాల్సింది ఏంటి? బూతులు తిట్టకూడదు, మాట్లాడకండి అని ఆయన సంయమనం పాటించాల్సినటువంటి ఒక వ్యక్తి, తాలిబన్ నుంచి తాడేపల్లి అంటూ ఒక ముఖ్యమంత్రికి డ్రగ్స్ ని అంటకట్టేటువంటి ఆయన, అంతకంటే కూడా ఒక జగన్ అనేటువంటి ఒక క్యారెక్టర్ అని చెప్పాలనుకుంటే ఒక పర్సనల్ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నటువంటి ఒక పెద్ద మనిషిని మనందరం క్వశ్చన్ వేద్దామా వద్దా ఫస్ట్ మనం ఆలోచిద్దాం. మన ఇంట్లో పెద్దవాడు కనుక ఎట్లుంటే మన అక్కడ ఆయనే చెప్తున్నాడు 40 ఏళ్ళ ఇండస్ట్రీ నాది, 40 ఏళ్ళ ఇండస్ట్రీ నాది అని చెప్పని చెప్తున్నాడు. కాబట్టి ఫస్ట్ ఆయన క్వశ్చన్ వేద్దాం. ప్రజలందరి మధ్యలో వెళ్ళినటువంటి ప్రశ్న మీరు పలు విధాలుగా మార్చి మార్చి సుందరరామ శర్మ గారిని అడుగుతుంటే ఆయన దగ్గర సమాధానం లేదు. సమాధానం చెప్పలేక ఆయన డొంక తిరుగుడుతో బొంకేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవంగా సూటిగా రాజధర్మం, ఎన్నికైనటువంటి ప్రభుత్వం మీద సంయమనం పాటించి చట్టబద్ధంగా చర్యలు తీసుకునే బాధ్యత ఉందా లేదా అని చెప్పమంటే దానికి చెప్పట్లేదు. ఏ కోసారా ఏ స్థాయిలో కూడా పశ్చాత్తాప పడడం కానీ తప్పును ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేయడం లేదు. కార్యాలయాలు ఇళ్లపై దాడులు చేయడాన్ని మేము ఖండిస్తున్నాము తప్పు అనే మాట సుందరరామ శర్మ దగ్గర నుంచి వాళ్ళ ముఖ్యమంత్రి వరకు ఏ కోసారా కూడా ఆ రకమైనటువంటి తీరు ప్రతిస్పందనగా వాళ్ళ దగ్గర నుంచి
ఆశించడమే తప్పేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు లాంగ్వేజ్, యాటిట్యూడ్, ప్రజాస్వామ్యం ఇలాంటి వాటి మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు వైసీపీకి ఉందా? ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు, వాళ్ళు వాడేటువంటి భాష ఎవరిపైన కావచ్చు, ఆ రకంగా మాట్లాడుతుంటే ఒకరితో ఒకరు పోటీ పడి ముందుకెళ్తున్నారే తప్ప ఎక్కడ కూడా ఒకరిని ఒకరు నియంత్రించేటువంటి ప్రయత్నమే చేయలేదు. అది ఈరోజు స్థాయి పెరుగుతూ పెరుగుతూ ఈరోజు పరాకాష్ఠకి చేరి దాడులకు తెగబడుతుంది. ఇదే రకంగా మేము వదిలిపెడితే రేపు ఇంకేదైనా చేయి జారి అభిమానంతో వెర్రి తలలు వేస్తున్నటువంటి వీరాభిమానులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందేది కోసం మీరు మాట్లాడు సుందరరామ శర్మ గారు మాట్లాడుతున్నారు. కొంతమంది చేతల్లో చిప్పించి చేయి దాటితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? అప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలగదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమంటే చెప్పట్లేదు. చేసిన తప్పును తప్పని చెప్పి ఒప్పుకోవడానికి మీకు ఎందుకు, మీకు వ్యక్తిగతంగా మీకు మీ పార్టీ వైపు నుంచి మీకు ఎందుకు సంస్కారం అడ్డం వస్తుంది అంటున్నా. ఈరోజు ఈ రకమైనటువంటి ప్రశ్నలేంటి? దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా మూలాలు ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతున్నాయన్నారు. దానికి సవివరంగా మీరున్నటువంటి ఆధారాలతో ఇన్వెస్టిగేషన్ చేసి మీకున్నటువంటి మంత్రులు సజ్జల మీ బాధ్యత ఇస్తే ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నది కేవలం గుడ్డ కాల్చి వేస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర సమాచారం లేదని. మరి వాటికి వివరాలు ఇవ్వకుండా తిట్లకు ప్రతి తిట్లు, దాడుకు ప్రతి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవంగా ప్రజలకు వచ్చినటువంటి ఆరోపణలు ఈరోజు ఒక మాట నేను సమర్థించడం లేదు, కానీ తాలిబాన్ నుంచి తాడేపల్లి అన్నారు, మీ వ్యవహారం నిజంగానే తాలిబాన్ లాగా ఉంది కదా, అభిమానులు ఆవేశంతో చేశారు. మరి మీరు నాయకులుగా, అధికార పార్టీ నేతలుగా, సీనియర్ అనుభవం కలిగిన వ్యక్తులుగా మీరు కానీ ఎవరు కానీ ఎందుకు ఖండించలేకపోతున్నారు? మరి ఆ రకమైన సంస్కృతి మీరు పరోక్షంగా ప్రోత్సహించట్లేదా? ప్రతి వేదిక మీద మీరేం మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే మేము సహించేది లేదు, ఇలాంటి దాడులు తెగబడతాము, సో వాళ్ళని ఖండించండి, వీళ్ళని ఖండించంటున్నారు. మరి మీ మంత్రులు పదే పదే పరుష పదజాలం మాట్లాడుతుంటే హిందువుల యొక్క సెంటిమెంట్ల మీద సాక్షాత్తు ఆంజనేయ స్వామి విగ్రహం విడిగిపోతే బొమ్మదే కదా రెచ్చగొట్టినప్పుడు మీ ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చి కానీ మీరు వచ్చి కానీ లేదండి అలా మాట్లాడకూడదు, మెజారిటీ హిందువుల యొక్క మనోభావాలు గాయపడతాయి, దయచేసి దేవుళ్ళని కించపరచద్దండి మీరు ఎప్పుడన్నా అన్నారా? ఏ రోజైనా వచ్చి పేరు నానికి శుద్ధులు చెప్పారా? కొడాలి నానికి అనిల్ కుమార్ యాదవ్ గారికి, అయ్యా యాదవ్ గారు తప్పండి అలాంటి భాష వద్దు, ఇట్లా మడిచి కొడతాము, కుమ్మేస్తాము, లేపేస్తాము, ఈ భాష ప్రజాస్వామ్యబద్ధంగా పనికిరాదని మీరు ఏ రోజున వచ్చి మాట్లాడారా? ఏ స్థాయిలోనే ఖండించారా? కాబట్టి పరోక్షంగా ఈరోజు ప్రజలను భయపెట్టి, ఎందుకంటే మీరు ఎన్నికల సమయంలో మీరు వ్యవహరించే తీరు, ఎలక్షన్ సమయంలో మీరు ఎలాంటి కొత్తదైనటువంటి ప్రజాస్వామ్యానికి సరికొత్తదైనటువంటి అంకాలని పరిచయం చేశారు. నామినేషన్లు చింపేయడము, దొంగతనంగా దానికి సపోర్ట్ డాక్యుమెంట్స్ చెప్పడము, కిడ్నాపులు చేయడము, బెదిరించడము, తప్పుడు కేసులు పెట్టడము, ఇలాంటి సరికొత్త. ఎందుకంటే గతంలో రిగ్గింగ్ చూసాము, విత్డ్రాయల్ చూసాము, ఏకగ్రీవాలు చూసాము, కానీ ఇప్పుడు కిడ్నాపులు, చింపేయడాలు, తప్పుడు కేసులు, అంటే ప్రజాస్వామ్యానికి సరికొత్త కోణాన్ని పరిచయం చేసేటువంటి వైసీపీకి ఈరోజు లాంగ్వేజ్, యాటిట్యూడ్, భాష, ప్రజాస్వామ్యం వాటి మీద మాట్లాడే అనుకుందా? సాయి గారు అడిగినటువంటి ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా? ఎన్నికైనటువంటి ప్రభుత్వం మీద రాజధర్మం పాటించాలా లేదా? కొడితే కొడతావా, తిడితే తిడతావా? మరి ఎందుకు నీకు 150 కోట్లు ఇచ్చింది? చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నావు అన్నారు, ప్రజలు ఆ విషయం గుర్తించే కదా ఆయన ఇంటికి పంపించారు. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, చేతకాని నిర్ణయాలు తీసుకున్నా ప్రజా ఆమోదం యోగ్యం లేదు కాబట్టి పంపించారు. నీకు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు దాడులు చేస్తాను, పోలీసులు అడ్డం పెట్టుకుని దౌర్జన్యం చేస్తానంటే ప్రజలు ఎక్కడ గమనిస్తారు? మీరు మీరు కుటుంబ పార్టీలు మీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా సమస్యలు గాలి కొద్దిగా బూతులు తిడితే భారతీయ జనతా పార్టీకి వచ్చి మీకు ఒకసారి ఆయన వత్తాస పలకడమో లేదా ఖండించడం ఇదే మా పని. ఖచ్చితంగా అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ప్రజలకు పనిచేయాలి. తప్పు చేస్తే ఎవరైనా మేము ఖండిస్తాం. మేము ఎక్కడ మీకులాగా తోలనాడలేదే, మీకులాగా భారతీయ జనతా పార్టీ, జనసేన మేము ఎప్పుడు కూడా రోడ్డు మీదకి వచ్చి పచ్చి బూతులు మాట్లాడడం, వ్యక్తిగతమైన దూషణలు, ఇళ్లలో వాళ్ళ గురించి తప్పుడు మాట్లాడలేదే. ఈరోజు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఒక బహిరంగ వేదిక మీద ఎవరో ఒక వ్యక్తి మాట్లాడే పదానికి సరికొత్తదైనటువంటి భాష్యం చెబుతూ సెంటిమెంట్ డ్రా చేస్తూ, సింపతిని డ్రా చేసే ప్రయత్నం చేస్తూ పరోక్షంగా దారులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. అదేనా? విస్మరించాలి. ఆ రకంగా చేస్తే విస్మరించి చట్టం తన పని చని చేసుకోమని చెప్పాలి. ఆ రకంగా తిరిగితే కేసులు పెడతామంటే మీ వాళ్ళు తిట్టలేదా? ఒక్క మంత్రి మీద కేసు పెట్టారా మీరు ఎక్కడన్నా? ప్రతిపక్షాలకు మరొక రాజ్యాంగ ప్రజలు రాసిచ్చారా?